ఆగండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికే ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. నీకు మాత్రం పెళ్ళైన పెళ్ళి అవ్వలేదా? అంత ఆశ్చర్యం కూడా నేను రాంబాబు అనుకుంటున్నావా? రే, మీరెన్నెన్న అనుకుంటారా, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా, ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. నా చెప్తానండి, ఇది చెప్పదు కదా. ఒరే, నీకు కూడా చెప్తున్నాను నేను. చెప్పేది అందరు రాంబాబులా ఉంటారండి. ఆగండి, ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. ఓకే, సుందరి ముగ్గురులో ఒకడనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదాని డౌట్. యా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చిరొక కోటి రూపాయలు ఇవ్వాలి. ఓకే 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 డన్. పిచ్చిన బచ్చల్లారా, కాపాడింది నేనైతే, క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాణ్ణి, ఉత్సాహవంతుణ్ణి. సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్లోకి లాగి ఆమె ఆస్తికి వారసుణ్ణి కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ, ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెడిచేస్తారా? జుట్టు ఊడింది తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్ మామా, ఆల్ ద బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. వచ్చింది వెళ్ళిపోయింది. ఏంటి, ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటి ఇది ఇంత దగ్గరగా వచ్చేసింది? ఏంటి, నేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఏంట్రా, ఏం చేస్తున్నావురా? సిగ్గు లేదురా, ముసలి వెధవా. నేనే ముసలి కాదు, నితిన్ ద యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళ మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి కాబట్టి నన్ను ఉంచుకుంటావా? పోనీ పెంచుకుంటావా? కాన్ని ఐదులో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిర తిరిగి బోర్ల పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ ఐదులో కాకుండా ఒకటిలో పెట్టచ్చు కదా. నమ్మి, రేపు మాప పోయే వడవని వదిలేస్తున్నాను, లేకపోతే నిన్ను. అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయిన పర్వాలేదు. నితిన్ దయ్యూత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావంటి ఇలారా? నేనే వస్తాను, నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంతకు అమ్ముతావు? ఎందుకు ఎందుకు కొనటానికి అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు నీకు. 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంటా, డబుల్ పేమెంటా, చెక్కా, క్యాషా? అంత వద్దులే, 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాలనీ నీ పేరు మీద రాసేస్తా. నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ బుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను, కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి, అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజ్ కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలే నువ్వు ఫీజు గురించి. బాబుకి స్కూల్ ఫీజ్ కడదామని. స్కూల్ ఫీజ్ అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి, నువ్వు మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, 1,00,000 రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పుట్టే ఉందంటే నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోక్లేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే, మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్ల పూసలు గొలుసు లేదు, చేతికి గాజులు లేవు,
నడువుకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. వారం రోజులు, వారం రోజుల్లో చందనా ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట చేస్తానే. అమ్మా, డాడీకి పిచ్చెక్కిందేమో అనుకునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పు నానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. రే, మీరెన్నెన్న అనుకుంటారా, నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు, వెళ్ళు స్కూల్కి. నువ్వు పద లోపల, పద కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి, దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్లతో? నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలన్నీ పోతాయి పల్లవి. నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈరోజు ఇంత సడన్గా ఇంత అదృష్టం నాకు పబ్బులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, 100,000, కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు. మీరు ఇలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి, నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తడతల, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే? భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఊపే. అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో మీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. ఏమండి మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటా. లేదండి, నేనే మీకు సర్వ్ చేస్తా. లేదు, నేనే సర్వ్ చేస్తా. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి. సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిల్లిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు నన్నే పట్టుకో. కాఫీ తాగేసండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు, ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు? కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవుతుంది. ఇంట్లో బియ్యం సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు, 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. వెళ్ళు. రండి సార్. నువ్వు పద ఎక్కండి. టాటా. బై 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 బై. సీడియో డార్లింగ్. పిచ్చి మోహన్, కార్ ఎక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా? వచ్చేది ఎందుకు, డైరెక్ట్ గానే చెప్తాను. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపు. ఆపహ. దిగు. దిగితే రా. దిగు. దిగుతున్నా. రేయ్ రా బయటికి రా. ఏయ్ పట్టరండి వాడి. ఎందుకు? ఏంటి దౌర్జన్యం? ఒకేసారి కాళ్ళు పట్టుకుంటాం.
ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. అనుకోర బాబు, ఈ రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? భక్తితో ఆకు పువ్వు. ఆకు మీ నోట్లో వేసుకోండి, పువ్వు మీ చెవిలో పెట్టుకోండి. ప్రస్తుతానికి ఈ ఉంగరం, అమ్మా ఇదిగో ఈ వాచి, గొలుసు, ఇవి టెంపరీగా అడ్జస్ట్ అవుతాయి, సరిపోతాయా? ఆ తర్వాత నా మూడ్ ని బట్టి నాకు ఏం కావాలో నేనే అడుగుతాను. వీడితో డిస్కషన్ అనవసరం. అన్యాయంతో చేస్తున్నాడు రా. కాదన్న, నా మీరు చేస్తున్నదే అన్యాయం. వెళ్ళండి సార్. కర్మరావు బాబు రండి బాబు, కారెక్కండి. విజిలేస్తే అందరూ మంచి హుషారు మీద ఉన్నా. హుషారు మీద కాదురా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందు వేసేస్తున్నావా? అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా, గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే అవి రెండు కూడా మానేవలసి. మేడం ఏమన్నా? మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదే రా, మేడం చాలా స్ట్రిక్ట్. మెళ్ళో చైన్ ఏట్రా, రోల్డ్ గోల్డ్. చిచి, ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి, ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కండి. ఏంగే, రేపటికి ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా? దేనికి? దేనికి ఏమిట్రా, రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్, మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తాం నాకు కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషి చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. అయినా ఏం చేస్తాం? తలరాత ఎవరు మార్చగలరు? రెండు నెలల నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది, అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి, ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ, నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఏమిటి, ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది? నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. ఏమిటి, ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. చచ్చారు ఎదవలు. ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ని చేకాలి కానీ నాకు కూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో, నా మగ సుత్రం పోయింది, పోయింది. అయ్యో, నా మగ సుత్రం పోయింది. అయ్యో, మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్ర కొడతా. సావిత్రి, ఏమైంది? మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాళికి దొంగచూపులు చూశాడు. అక్క, అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు, ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. అవును, మీ ఆయన నీ స్కూటీని కోటీలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా. ఎందుకు? ఏం అవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు. అరే ఇట్రా, మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడ ఎక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం, ఏమో ఇవన్నీ నాకెందుకు, పనుంది. చూడండి, తప్పంతా ఆడవాళ్ళది. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకో.